మాట్లాడు. అందరికి నమస్కారాలు. ఈరోజు శ్రీ లక్ష్మీ చిన్నకేశవ స్వామి రాయలగండి దేవస్థానం దగ్గర ఉమ్మడి అమరాబాద్ మండలానికి సంబంధించినటువంటి చిన్నకేశవ స్వామి భక్తులందరూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి అంశం ఏంటంటే, జాతర దగ్గరుంది కాబట్టి నూతన కమిటీ ఎన్నిక కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. నూతన కమిటీని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేసేవాళ్ళం, కానీ ఈ గత సంవత్సరం 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నూతన కమిటీ ఏర్పాటు కాలేదు. అందుకొరకు ఈ సంవత్సరం మార్చాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి ఒత్తిడి మేరకు, తీర్మానం మేరకు మరి నూతన కమిటీ ఎన్నిక కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ అనుకున్నంత జనాభా రాలేదు, కేవలం ఒక 100-150 మంది వచ్చిండ్రు. దాదాపు 300 నుంచి 500 దాకా వస్తే బాగుంటుంది అని చెప్పి ఈ కమిటీని బుధవారం నాడు ఎన్నిక చేసే విధంగా ఒక సమన్వయ కమిటీని ఒక 12 మందిని ఎన్నిక చేయడం జరిగింది. మరి గతంలో ఉన్నటువంటి కమిటీ ఒక అధ్యక్షుడు తప్ప మరి 7 మంది ఉన్నటువంటి అక్కడ అధ్యక్ష ఉపాధ్యక్ష కానీ లేకపోతే కార్యదర్శులు కానీ ప్రధాన కార్యదర్శులు కానీ మెంబర్లు కానీ అందరు రాజీనామా చేయడం జరిగింది. దీంతో గత కమిటీ రద్దు కావడం జరిగింది. కాబట్టి కొత్త కమిటీ ఎన్నిక బుధవారం రోజు ఉంటుంది. కాబట్టి బుధవారం నాడు మరి దాదాపుగా అధిక సంఖ్యలో అన్ని గ్రామాల నుంచి ఎవరైతే చిన్నకేశవ స్వామి భక్తులు ఉండరో వాళ్ళందరూ అన్ని గ్రామాల నుంచి వచ్చి ఇక్కడనే ఈ దేవాలయం దగ్గర నూతన కమిటీ ఎన్నిక చేసి మరి రాయలగండి చిన్నకేశవ స్వామి జాతరను నడిపించవలసిందిగా మరి ఇక్కడ ఉన్నటువంటి అందరి కోరిక అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి నూతన కమిటీని ఎన్నికలో మీరందరూ పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము.